Hey guys, welcome to my channel Govi UK Vlogs. So you don't need to check the ferry loan. UK and Ireland ke ferry leltuna. Let's watch the video then. So Munduga itam manamu UK and Ireland ke elalante flight leltam. Kamana ke ronda optional kundi. Din to manam mood country ludochu. England, Scotland, inka Ireland. So dinik mundu manam em cheyalante car lo drive cheyali. So car lo drive chesin tarvata manaki cruise ship untadi. Aa ship lo మనం డ్రైవ్ చేయాలి. సో మనైతే ఇప్పుడు క్రూజ్ షిప్ దగ్గరికి వచ్చేసినాం. ఇక మామూలుగా మనకి ఫ్లైట్లో జర్నీ చేస్తే 1 అవర్లో మనం యూకే నుంచి ఐర్లాండ్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఇది క్రూజ్ షిప్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అంటే సముద్రం మీద వెళ్తుంటుంది. సో అది ఒక కొత్త ప్రపంచం అన్నమాట, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇప్పుడైతే మేము ఫెర్రీ దగ్గరికి వచ్చేసినాం. ఫెర్రీ వచ్చేసి 11:30కి ఉంది. అయితే ఇక్కడికి వచ్చేసి 10:30 ముందరనే ఉండాలి. వామ్మో ఇది అక్కడ ఫెర్రీ ఉన్నాయన, వామ్మ దగ్గర దగ్గర ఈ ఫెర్రీలో 3,000 నుంచి 4,000 మంది జనాభా పడతారు. సో ఇది నా ఫస్ట్ టైం క్రూజ్ షిప్లో డ్రైవ్ చేయడం. సో ఈ కనపడుతున్న వెహికల్స్ అన్నీ పెద్ద పెద్ద వెహికల్స్, అన్నీ ఇప్పుడు క్రూజ్ షిప్లో పార్కింగ్ చేయబోతున్నాయి. వామ్మ అంత పెద్ద ఉంటుందా, నేను షాక్ అయిపోయినాను. సో ఇప్పుడైతే నేను లోపలికి వచ్చేసి క్రూజ్ షిప్లో కార్ పార్క్ చేసేసిన, ఇంకా లోపల ఎట్టుంటుందా అని వెళ్ళి చూసిన, వామ్మ సేమ్ ఎయిర్పోర్ట్ ఎట్టుందో, సేమ్ ఒక విమానం ఎయిర్పోర్ట్ ఎట్లుంటుందో సేమ్ అంతే అనిపించింది. నేను అంత అసలు ఎక్స్పెక్ట్గానే చేయలేదు. ఇంకా లోపల ఫుడ్ ఉంది, బార్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి విండో నుంచి వ్యూ, వామ్మో అనిపించింది నాకు ఆ సముద్రపు అలలు. ఇది వచ్చేసి బయట విండ్ అయితే దగ్గర దగ్గర 70 స్పీడ్ ఉంది. ఇది చూడండి విండ్ స్పీడ్ ఎంత ఉందో. వాము ఇది వచ్చేసి బెల్ఫాస్ట్కి వెళ్తున్నాం మనము, ఐర్లాండ్లో బెల్ఫాస్ట్ సిటీకి. అసలు నేను క్రూజ్ షిప్ ఇంత పెద్ద ఉంటుందో అసలు ఎక్స్పెక్ట్గానే చేయలేదు. లోపల వచ్చేసి దగ్గర దగ్గర 200 నుంచి 300, దగ్గర దగ్గర 500 వెహికల్స్ దానికి ఉన్నాయి. లోపల కార్లు ఇవన్నీ పార్కింగ్ ఉన్నాయి. ఇక జనాభా వచ్చేసి 2,000 నుంచి 3,000 నుంచి 4,000 వరకు రు, వీళ్ళంతా జనాలే. నేను ఏదో ఫోటో తీసుకుంటుంటే పైన మిర్రర్ ఉంది, కొద్దిసేపు షాక్ అయినా వీలేదు నన్ను కింద జనాలు పైన జలరు అని. ఇక చూడండి ఇక బయట వీవ్ అయితే ఓ నాయన, ఏముందిరా బాబు వీవ్. సముద్రపు స్పీడ్ అయితే ఇప్పుడు సీల 30 గంటకి 30 కిలోమీటర్లు పోతుంది. అయితే ఇప్పుడు ఈ స్కాట్లాండ్ నుంచి ఐర్లాండ్కి వెళ్ళే సీ చాలా రఫ్ ఉంటుందంట, అంటే ఇట్లా అలలు ఎక్కువ వస్తుంటాయి లోపల సముద్రపు అలలు. అయితే లక్కీగా నేను వెళ్ళిన రోజు చాలా తక్కువ ఉన్నాయి అలలు. అయితే ఇప్పుడు స్కాట్లాండ్ ఫెర్రీ క్రూజ్ షిప్ నుంచి ఇప్పుడు ఐర్లాండ్కి వెళ్ళాలంటే 2 గంటల టైం పడుతుంది. కనబడుతుంది అది వచ్చేసి ఐర్లాండ్ బార్డర్స్. ఇక ఈ క్రూజ్ షిప్ లోపలైతే బార్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, సినిమా హాల్స్ ఉంటాయి, షాపింగ్ మాల్స్ ఉంటాయి, ఇంకా అన్నీ ఉన్నాయి. ఇక నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. ఫస్ట్లో ఇందులో డ్రైవ్ చేయాలంటే భయం అనిపించింది, మాలలు వస్తే ఎట్లా ఏదని భయం అనిపించింది. ఇది వచ్చేసి సినిమా హాల్. ఇక ఈ క్రూజ్ షిప్కి వచ్చేసి 12 డెక్స్ ఉంటాయి, అంటే 12 ఫ్లోర్స్ అన్నమాట. మరి ఇప్పుడు ఐర్లాండ్కి యూకే నుంచి ట్రావెల్ చేస్తే వీసా కావాలంటే మనము యూకేలో ఉంటే సరిపోద్ది, వీసా అవసరం లేదు దీనికి. ఒకవేళ మనం సౌతన్ ఐర్లాండ్కి ట్రావెల్ చేయాలంటే మనం ఫస్ట్ నార్త్ ఐర్లాండ్కి రావాలి. నార్త్ ఐర్లాండ్కి వచ్చిన తర్వాత సౌత్ ఐర్లాండ్కి వెళ్ళొచ్చు.
అదే ఇప్పుడు ఇప్పుడు ఫ్లైట్లో అయితే మనం డైరెక్ట్గా యూకే నుంచి ఐర్లాండ్ సౌతర్న్ ఐర్లాండ్కి వెళ్ళాలంటే మనకి వీసా ఉండాలి, పక్కా ఉండాలి వీసా. అదే ఇప్పుడు మీరు ఫ్లైట్లో సౌతర్న్ ఐర్లాండ్కి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ నార్థన్ ఐర్లాండ్కి వచ్చిన జాబ్కి ఇక్కడ నుంచి డ్రైవ్ చేస్తే సరిపోద్ది. యూజువల్గా 10 డేస్. సో ఇప్పుడు నేనైతే మొత్తానికి వచ్చేసి పైన 12th deck వచ్చేసినాక ఇదే టాపు వ్యూ వస్తుంది కదా వ్యూ. ఇప్పుడు ఇక ఈ ఐర్లాండ్లో అయితే లాంగ్వేజ్ వచ్చేసి ఐరిష్ లాంగ్వేజ్. ఇంకా ఇక్కడ వచ్చేసి పౌండ్స్ కాదు, ఇక్కడ యూరోస్ అన్నమాట. ఎందుకంటే ఇది ఇప్పుడు విడిపోయింది, యూరోప్ నుండి విడిపోయింది. సో ఇప్పుడైతే మనం ఇంకొక 10-15 నిమిషాల్లో ల్యాండ్ అవ్వబోతున్నాం. సో అది వచ్చేసి పోర్ట్, ఐర్లాండ్ పోర్ట్. సో ఇప్పుడైతే మనకి క్రూస్ షిప్ది గేట్స్ ఓపెన్ అవుతున్నాయి. సో మనం అక్కడి నుంచే బయటకు వెళ్ళేది. మనకి ఫ్లైట్ జర్నీకి వర్సెస్ ఇంకా క్రూస్ షిప్ జర్నీతో కంపేర్ చేస్తే క్రూస్ షిప్ జర్నీ మాత్రం ఎక్సలెంట్ అన్నమాట. ఎందుకంటే మనం తిరగవచ్చు, అటు ఇటు నడవచ్చు, వీగుస్ చూడవచ్చు. అదే ఫ్లైట్లో అయితే ఒకటే ప్లేస్లో కూర్చోవాలి. ఇప్పుడైతే మనం దగ్గరికి వచ్చేసినాం. యూజువల్గా వాటర్ స్పీడ్ ఎంత ఉందో, స్లో అవుతున్నప్పుడు వాటర్ మూమెంట్ అనేది అలా అవుతుంటుంది. సో ఫైనలీ అయితే ఇప్పుడు మనం బయటకు దిగబోతున్నాం. ఇక మొత్తానికి ఇప్పుడు ఐర్లాండ్కి వెళ్తే గవర్నమెంట్ 75 లక్షలు ఇస్తుందంట. ఆ 75 లక్షల కథ ఏందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో వెల్కమ్ టు ఐర్లాండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.